పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి మండలంలోని రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా చింతలపూడి మండలానికి 2400 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ప్రభుత్వం పంపడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి చింతలపూడి పట్టణంలో సగం వ్యాక్సినేషన్ డోసులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి సబ్ యూనిట్ అధికారి అబ్రార్ హుస్సేన్, విఆర్ఓ భాష, ఏఎన్ఎం వజ్రం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరూ వచ్చి ఈ మిగతా డోసులు కూడా తీసుకుని ఈ వ్యాక్సినేషన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, అలాంటి అవోహలు ఏమైనా ఉంటే ముందే పక్కన పెట్టేసి వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల సివియారిటీ అన్నది చాలా తగ్గుతుందండి. మనం కేసులు చూస్తూనే ఉన్నాం, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి చాలా సివియారిటీ చాలా తీసుకున్న వాళ్ళకి సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది, చాలా త్వరగా కోలుకుంటున్నారు. సో ఈ వ్యాక్సినేషన్ అన్నది మనకు ఒక ఆయుధం లాంటిది ఈ టైంలో. సో మన ఈ టైంలో ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుని ప్రస్తుతానికి 0 to 5 ఇయర్స్ పిల్లలు ఉన్న మదర్స్ కూడా వ్యాక్సిన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా 80% మదర్స్ ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నారు. మిగతా 20% కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. అలాగే 45+ మన మండలంలో దగ్గర 90% 45 to 60+ అందరికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టోటల్ ఈవినింగ్ కల్లా మనకి ఈ 2400 డోసులు ఏవైతే ఉన్నాయో మన ఈవినింగ్ 4 గంటల కంప్లీట్ అయిపోతాయి. 4 గంటల వరకు కూడా ఉంటాయో ఉండవో డౌట్. సో ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్ తీసుకోకుండా వాళ్ళందరూ వచ్చి వ్యాక్సినేషన్ తీసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.